సహజంగా వర్షాకాలంలోనే వానలు పడతాయి. వేసవిలో వానలు బాగా అరుదు. ఎప్పుడైనా చిరుజల్లులు కురుస్తాయి. అలాంటిది కొన్నేళ్లుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. భగభగమండే వేసవి కాలంలోనూ కుంభవృష్టి కురుస్తోంది. ఈ మార్పులను వాతావరణ శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా దక్షిణాసియాలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? వాతావరణంలో బిభత్సమైన మార్పులకు కారణాలు ఏమిటి? దక్షిణాసియాలో ఉండే డేంజర్ జోన్లో ఉందా? కేరళలో 2018 ఆగస్టులో వానలు పడ్డాయి. వానలంటే అలా ఇలా కాదు, ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయే స్థాయిలో వర్షాలు పడ్డాయి. అప్పటికి కేరళలోని అనేక రిజర్వాయర్లలో నీరు లేదు. వానలు పడితే రిజర్వాయర్లు నిండుతాయన్న ఆశతో ఉన్నారు ప్రజలు. అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు మినాంచిల్ నది ప్రవహించిన మేర పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. వాస్తవానికి ఆ రేంజ్లో వానలు పడతాయని వాతావరణ నిపుణులు కూడా ఊహించలేదు. ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD కూడా హెచ్చరించలేదు. కేరళలో ప్రతి ఏడాది ఆగస్టులో సహజంగా వానలు పడతాయి. అయితే 2018లో పడ్డ వానలు పూర్తిగా డిఫరెంట్. సగటు వర్షపాతంతో పోలిస్తే 164% ఎక్కువ వర్షపాతం నమోదైంది. 1924 తర్వాత ఇంత భారీ స్థాయిలో వర్షాలు పడటం అదే తొలిసారి. 2018 వరదలకు 400 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో కేరళలోని కొంతమంది నీటిపారుదల రంగ నిపుణులు కలిసి వరదలు వస్తే ముందుగా హెచ్చరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇదొక వినూత్న ప్రయోగం. యావత్ దక్షిణాసియాలోనే ఇలాంటి వ్యవస్థ లేదంటారు నిపుణులు. వానల రాకను ముందుగా పసిగట్టే IMD చాలాసార్లు ప్రాక్టికల్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే వరదల గురించి ముందుగా హెచ్చరించే వ్యవస్థలు చాలా అవసరమంటున్నారు వాతావరణ నిపుణులు. అన్ని దేశాలు కేరళను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కొన్నేళ్లుగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచంలోని ఏ దేశము దీనికి మినహాయింపు కాదు. అయితే దక్షిణాసియాలో ఈ మార్పులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 60% మంది దక్షిణాసియాలోనే జీవిస్తున్నారు. వీరిలో మెజారిటీ ప్రజలకు వ్యవసాయమే జీవనోపాధి. వాతావరణంలో సంభవించిన మార్పుల ఫలితంగా క్రితం ఏడాది మార్చ్ ఏప్రిల్ నెలల్లో భారత్ పాకిస్తాన్ దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడికి తట్టుకోలేక కనీసం 90 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున గోధుమ పంట నాశనమైంది. మే నెల వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. బీభత్సమైన వానలు కురిశాయి. వరదలొచ్చాయి. జూన్ వచ్చేసరికి మాన్సూన్ ప్రవేశించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు భారీగా వానలు వచ్చాయి. ఆగస్టులో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. వరదలు పాకిస్తాన్ను ఘోరంగా దెబ్బతీశాయి. ఈ వరదల్లో దాదాపు 2000 మంది చనిపోయారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాసియా డేంజర్ జోన్లో చిక్కుకుంది. వాతావరణంలో అనూహ్యంగా వస్తున్న మార్పులే దీనికి ప్రధాన కారణం. భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో కొన్నిసార్లు ఇంతకన్నా ఎక్కువగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉండేది. ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతిమంగా ప్రపంచానికి ఇది డేంజర్ బెల్స్ మోగిస్తోందని అంటున్నారు. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. వాతావరణ మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడుతోంది. ఫలితంగా దక్షిణాసియా దేశాల్లో ఆహార భద్రత ఒక సవాలుగా మారుతోంది. అంతిమంగా తిండి కోసం ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా రావచ్చంటున్నారు సైంటిస్టులు. దక్షిణాసియాలో ఆకలి మరణాలు కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. తరచూ వచ్చే వరదలపై శాస్త్రీయ విశ్లేషణ చాలా అవసరం. కేరళలో దాదాపు 40 నదీనదాలున్నాయి. వీటన్నింటిపైన డ్యాములు కట్టి నీరు నిల్వ చేశారు.
వీటిలో ఇడుక్కి వంటి అతిపెద్ద డ్యాములు కూడా ఉన్నాయి. కేరళలో వరదల పరిస్థితిపై అధ్యయనం చేసిన మాధవ్ గాడ్గిల్ 2010లో తన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. పర్యావరణానికి తూట్లు పడవటం వల్లనే వరదలు వస్తున్నాయని తేల్చి చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో కేరళ మునిగిపోతుందని ఆయన హెచ్చరించారు. మానవ తప్పిదాలే దీనికి కారణమవుతాయని మాధవ్ గాడ్గిల్ తెగేసి చెప్పారు. ఏది ఏమైనా దక్షిణాసియా దేశాలు మరింత అప్రమత్తతతో మెలగాల్సిన అవసరం ఉంది. పర్యావరణానికి పెద్దపీట వేయాలి. పర్యావరణం అభివృద్ధి వేరువేరు అంశాలు కాదన్న వాస్తవాన్ని గ్రహించాలి.